హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? సో నాది పాత డ్రెస్సులు ఉన్నాయండి. పాత డ్రెస్సులు అంటే నేను వేసుకోనివన్నమాట. అవి వచ్చేసి అలా వేస్ట్గా పడున్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అలానే ఏదో కుప్పలు తెప్పలుగా ఉన్నాయని కాదు, కానీ అదే వైట్ బట్టల మీద ఏమైనా మరకలు పడిపోయినవి అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి బట్టలు చాలా రోజులుండి అలా ఉండిపోయాయి అన్నమాట. ఇంకా దాంతో ఏం చేయాలి, పడేయలేము. వేస్ట్ క్లాత్లుగా అదే ఉంచడానికి నాకు మనసు ఒప్పలేదు. నేను ఎప్పటి నుంచో ఒకటి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, సో దానికైతే ఈరోజు శ్రీకారం చుట్టానమాట. యాక్చువల్లీ వీడియో ఎప్పుడో చేసిన వీడియోలు అండి, అదే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్య అసలు ఏం కూడా వీడియోస్ చేయట్లేదు కదా, షార్ట్స్ పెట్టట్లేదు, లాంగ్ వీడియోలు కూడా పెట్టట్లేదు. సో నా ఫోన్ ప్రాబ్లం, మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. ఇంట్రెస్ట్ లేదనమాట, ఎందుకంటే ఒక్క ఫ్రంట్ కెమెరానే పనిచేస్తుంది, బయటికి వెళ్ళి ఒక్క ఫ్రంట్ కెమెరాతో వీడియోస్ చేయడానికి అవ్వదు కదండి. సో అందుకోసం అనేసి వీడియోస్ పెట్టట్లేదు. చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఏంటి అక్క వీడియోస్ పెట్టడం మానేసి, పెట్టండి మీ వీడియోస్ మిస్ అవుతున్నామని. అలాంటి వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నందుకు. ఇప్పుడైతే ఈరోజు ఏం కుడుతున్నాను అనేసి అంటే పరుపు అండి, అదే బొంత అంటాం మేమైతే, పరుపు కూడా అంటారు. నేను యూట్యూబ్లో చూసానమాట ఒకసారి, సో ఎప్పటి నుండో కుట్టాలనుకున్నాను, అది నేను ఎలాగైనా స్టిచ్ చేయాలి అని. కానీ అది చాలా టైంతో కూడుకున్న పని అనమాట, అందుకోసం అనేసి అలా పెండింగ్ పెట్టాను. సో ముక్కలన్నీ, క్లాత్స్, వేస్ట్ క్లాత్లు అన్నీ ఇప్పుడు మొత్తం పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు అయిందనమాట. ఇది ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు, వేస్ట్ ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ పోగొట్టుకున్నాను. అండ్ తర్వాత దీనికి కావాల్సిన ముక్కలు వచ్చేసి సైజ్ ముక్కలు మొత్తం స్క్వేర్, ఏమంటారు, పలక టైప్లో కట్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని వచ్చేసి మూడు పక్కల కుట్టేసుకున్నాను అనమాట. అంటే చిన్న బ్యాగ్ టైప్లో కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఆ వేస్ట్ ముక్కలు ఉన్నాయి కదండి, వచ్చేసి అందులో పెట్టేశాను అనమాట. బ్యాగులో పెట్టేసి అది కూడా క్లోజ్ చేసేసాను. ఈ మొత్తం మనం ఎన్నైతే అలా రెడీ చేసుకున్నామో అన్నీ కూడా సరిపోయినన్ని మొత్తంగా అందులో గుడ్డలు పెట్టేసి మొత్తం క్లోజ్ చేసి కుట్టేసాను అనమాట. ఇంకా లాస్ట్లో మొత్తం అవన్నీ కుట్టేసిన తర్వాత అయితే ఒకదానికి ఒకటి అటాచ్ చేసి కుడుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనం బ్యాగులో స్టిచ్ చేసుకున్నాం కదా, మొత్తం ఒక పిల్లోలాగా అదే తలగడ మనం ఎలా మొత్తం నాలుగు వైపులో క్లోజ్ చేసినట్టు ఉంటుంది కదా, సో అలాగే ఇది కూడా నాలుగు వైపు క్లోజ్ చేసుకున్న తర్వాత ఒకదానికి ఒకటి కలిపి ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఆ ఎడ్జెస్ కలిపి చూడండి ఇలా కుట్టుకుంటున్నాను అనమాట. ఈ మొత్తం కూడా ఇలానే కుట్టుకున్నాను. ఇది ఒక్కరోజు తీసిన వీడియో కాదు, ఒక్కరోజు అయిన వీడియో కాదు, ఇంచుమించు మూడు నాలుగు రోజులు చేశానమాట. ఎందుకంటే ఇవి టైము ఉంది కదా, బా ఇంట్రెస్ట్ ఉంది కదా అని స్టిచ్ చేస్తాను. కానీ ఇక్కడ కుట్టాల్సిన బట్టలు ఉన్నాయన్నమాట బయట వాళ్ళది, సో అది ఆపేసి ఇది కుడుతున్నాను. నాకు ఏదైనా ఒక పని చేశాను అనుకోండి, అది పూర్తయ్యే వరకు నిద్ర పట్టదు. అంటే స్టార్ట్ చేస్తే అనమాట, ఆ బట్టలు కటింగ్ చేసి అలా వదిలేసానమాట. ఇంకా వాళ్ళు ఎలాగో అడగలేదు కదా మా ఊర్లో వాళ్ళే అనేసి. ఇంకా ఇదైతే స్టిచ్ చేస్తున్నాను, లాస్య కూడా చెప్తున్నాను, నీకు పరుపు కుడతాను లాస్య ఎలా ఉంటుందో చూద్దాం అనేసి. సో ఇంకా స్టార్ట్ చేసాం కదా, ఇంకా వదలకూడదు అనేసి ఇదైతే కుడుతున్నాను అనమాట. చూడండి మొత్తం ఇలా కుట్టుకుంటున్నాను, ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసి. మా మంచం ఎంత పొడవు ఉందో అంత పొడవు కుడుతున్నాను అనమాట, అంత పొడవు అంత వెడల్పు. కానీ నాకు తెలిసి మొత్తం సరిపోదులేండి. సో మొత్తం అయితే ఇలా చూడండి బ్యాగులో కుట్టేసుకొని మొత్తం మా మంచానికి ఎంత పొడవు ఉందో అంత పొడవు వరకు అన్ని లైన్స్ కుట్టుకున్నాను అనమాట. కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ లైన్స్ అన్నీ కలిపి మళ్ళీ ఇంకో లైన్కి అటాచ్ చేసి కుట్టుకున్నాను. ఇది పూర్తి క్లారిటీగా చూపిద్దామంటే వీడియో మిస్ అయిందనమాట, సో మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కొంచెం చీకటిగా కూడా ఉంది మిషన్ దగ్గర. మొత్తం క్లారిటీగా అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానమాట. ఒక లైన్ మొత్తం అలా కుట్టుకున్న తర్వాత ఇంకో లైన్కి అది మళ్ళీ కలిపి కుట్టానమాట. చూస్తే అర్థమైపోద్దులేండి, మొత్తం కుట్టిన తర్వాత చూస్తే ఎలా కుట్టానో అర్థమైపోతుంది. ఫ్రెండ్స్ వీడియోస్ అయితే నిజంగానే లేట్ అవుతున్నాయండి, నాకు పెట్టాలనే ఉంది కానీ ఇంట్రెస్ట్ లేదనమాట. అసలు ఏం వీడియోస్ చేయాలి, ఇంట్లోనే ఉంటున్నాను, పైగా ఎండలు మామూలుగా లేదు. బయటకు వెళ్ళి ఏమైనా వీడియోస్ చేద్దామన్నా ఎండ, మార్నింగ్ పోని వెళ్దామంటే ఇంట్లో పనులు, ఆ పనులు ఆపేసి వెళ్తే తిట్లు. సో ఇలా ఉంటుంది అన్నమాట నా పరిస్థితి.
అందుకోసమని వారం మొత్తం అసలు ఒక్క వీడియో అప్లోడ్ చేశాను అంతే. షార్ట్ వీడియోస్ కూడా ఈ మధ్య పెట్టట్లేదు. నాకు షార్ట్ వీడియోస్ పెట్టే సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు, ఇప్పుడు అవే ఆపేసానన్నమాట. అందుకే ఛానల్ అలా మెల్లిగా రన్ అవుతుందన్నమాట. నాకు ఆపాలని లేదు, ఎంత త్వరగా 100K రీచ్ అవ్వాలని ఉంది. కానీ ఏం చేస్తాం, పరిస్థితుల ప్రభావం. వచ్చే నెల నేను ఫోన్ తీసుకునేదాకా ఓపిక పడుతున్నాను అన్నమాట. సో అందుకోసం వెయిటింగ్. ఆ ఫోను తీసుకొస్తే మాత్రం నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సిస్టర్స్ అడిగారు, అక్క ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదు, ఏంటి మీ షార్ట్ వీడియోస్ మిస్ అవుతున్నాం, వీడియోస్ చాలా బాగుంటాయి, ఎందుకు చేయట్లేదు వీడియోస్ అని చాలామంది అడుగుతున్నారు. కానీ ఏం చేస్తామండి, నా పరిస్థితి అనమాట. ఫోన్ బాగోలేదు, ఇప్పుడు కూడా ఓన్లీ ఫ్రంట్ కెమెరాతోనే వీడియోస్ చేసుకుంటున్నాను. అది కూడా డైలీ పెట్టట్లే చూస్తున్నారు కదండి, ఎప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలామంది అనుకుంటారు సబ్స్క్రైబర్స్ వచ్చారు డబ్బులు వస్తున్నాయి కదా అందుకే పొగరు ఎక్కువైంది, ఆమె రిప్లై ఇవ్వదు, కామెంట్ చేసినా రిప్లై ఇవ్వదు, ఎందుకు అలాంటి వాళ్ళని వేస్ట్ సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అనేసి చాలామంది అంటున్నారు. ఇంకా మీరే చెప్పారు కదా అవేం పట్టించుకోతక్క అనేసి. సో నేను నెగ్లెక్ట్ చేస్తున్నా, అదే ఏం పట్టించుకోవట్లేదండి. కానీ ఎవరికి తెలుసు ఎవరి పరిస్థితి ఎలా ఉందనేసి, మనం చూడకుండా తెలుసుకోకుండా ఏం మాట్లాడకూడదు కదండి. చూడండి రెండు లైన్లు కుట్టాను కదా, ఇలా తలపెట్టి చూస్తున్నానమాట స్మూత్గా ఉందా కొంచెం గట్టిగా తగులుతుందా అనేసి. చూడండి మొత్తం కూడా ఇలా లైన్లుగా కుట్టేసుకోవడమే ఫ్రెండ్స్. పరుపు అయితే స్టిచ్ చేశానమాట. సో ఇది ఇంకా చాలా పని ఉందండి, దీనికి ఇంకా కుట్టాలి. క్లాత్ అదే ముక్కలు సరిపోలేదు. సో ఇవన్నీ మీకు చెప్పాను కదా, పాత డ్రెస్సులు ప్యాంట్లు సారీ అనమాట. ఈ సారీతో నేను ఒక టాప్ కూడా స్టిచ్ చేసుకున్నాను, చూపించాను కదండి. సో ఆ మిగిలిన క్లాత్ ఇదనమాట. అండ్ ఇవన్నీ వేస్ట్ క్లాత్లు, పాత బట్టలు ఉంటే ఇలా కట్ చేసి దీనికైతే టచ్ చేస్తాను. సో ఇది ఇంకా ఉంది, నేను ఇంకా వెడల్పుగా కుట్టాలనుకున్నాను, సరిపోలేదు. మళ్ళీ మొత్తం కలెక్ట్ చేసి ముక్కలన్నీ కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంత ఇంత ఇప్పుడు ఇది ఎంత వెడల్పు ఉందో ఇంకో ఇంత వెడల్పు ఇటుపక్క రావాలన్నమాట, అప్పుడు మేము పడుకునే మంచానికి సరిపోద్ది. సో చూడండి ఇదైతే భలే ఉంది, స్మూత్గా మెత్తగా ఉందన్నమాట. మా ఆయన రోజు బయట ఇది వేసుకొని పడుకుంటున్నారు, బాగుంది నచ్చింది అనేసి. సో బయట అయితే చల్లగా, అసలు ఎండాకాలం కదా బయట చల్ల గాలి వస్తుంది, అక్కడేమొచ్చి మా బయటకు గట్టి ఉంది కదండి, దాని మీదకైతే ఇది వేసుకొని పడుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత షార్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు ఇది చూసారు కదా, నేను 3 రోజులు 4 రోజులు కుట్టింది, ఇది అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. సో పరుపు అయితే ఇది. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, ఎలా స్టిచ్ చేసానో కూడా చెప్పడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది చూడండి నాకైతే భలే నచ్చింది అనమాట, క్రియేటివిటీ వేస్ట్ అవ్వకుండా అనమాట. ఓకే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకో, ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి, సో నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే, ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్, బాయ్. అందరికీ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి షార్ట్ వీడియోలో పెడతాను, అది కూడా చూసేయండి. అండ్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి, అదే కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు. ఇదేంటి అపరిచితులలా ఉందనుకుంటున్నారా, జుట్టుకి నూనె పెట్టుకోవాలన్నమాట, రేపు తలస్నానం చేయాలి కాబట్టి ఇప్పుడు నూనె పెట్టుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టక, సో నోట్ తడబడుతుంది అనమాట, మాట్లాడడం మర్చిపోయాను ఎలా మాట్లాడాలో అని, అందుకే కొంచెం మాటలు ఆగుతున్నాయి. బాయ్ అందరికీ.